ఫ్రెండ్స్ గ్రూప్ 4కు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చేసింది. ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి వాటిపైన వీడియో చేసాం. ఇప్పుడు వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్, అంటే ఏ డేట్ రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అనేది ఒకటి. అందరికీ ఒకే రోజు లేదు, అంటే దాదాపుగా ఒక 2 నెలలు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ 2 నెలల వర్కింగ్ డేట్లలో మీరు ఏ రోజు వెళ్ళాలి, అది ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక ప్రశ్న. అటు తర్వాత వెరిఫికేషన్ మెటీరియల్, అంటే మీరు ఏమేమి మెటీరియల్ తీసుకెళ్ళాలి. కొన్ని అప్లికేషన్ ఫామ్స్కి సంబంధించి, అంటే గెజిటెడ్ ఆఫీసర్స్ కానీ, ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ కానీ, తర్వాత వచ్చేసి నాన్ క్రిమిలేయర్ కానీ, హిందూయిజాన్ని మనం నిరూపించుకునే సర్టిఫికెట్లు కానీ, వీటికి సంబంధించి అంతా సైట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ మనకు వెబ్సైట్లో అయితే క్లియర్గా ఇచ్చేసారు. గ్రూప్ 4 సంబంధించి 3 అప్డేట్స్ అయితే మనకు ఉన్నాయి. ఈ అప్డేట్ల నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా షెడ్యూల్ చెప్తాను, తర్వాత మీరేం చేయండి అంటే ఈ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను మన యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్లో పెడతాను, మన ఛానల్ మోడల్ ఐడియాస్ ఇన్స్టాగ్రామ్లో. ఎట్ ద సేమ్ టైం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయిపోతుంది. మన వెబ్సైట్లో పెడతాను, వెబ్సైట్ నుండి మీరు క్లిక్ చేస్తేనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ నుండి గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలు కానీ మిగతా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన అంతా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ముందుగా అయితే ఇక మన యొక్క ఛానల్కి సంబంధించేసి వెళ్ళిపోదాం. హై హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బొమ్మల యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మా మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఎక్కువ మందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నా. నా ఇప్పుడు మన రిక్రూట్మెంట్కి సంబంధించి ముందుగా వెబ్ నోట్ తీసుకుందాం. అంటే వెబ్ నోట్లో వీళ్ళు మనకి ఏం చెప్తున్నారు అనేది మనకు ఒక ఐడియా అయితే రావాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ రోజు ఉంటుంది, అయితే వీళ్ళు చాలా వరకు మన వాళ్ళ గురించి చాలా ఆలోచించి ఇచ్చారు. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ వీళ్ళు మనకి ఏం అడిగారు, కాన్వకేషన్ అడిగారు. కాన్వకేషన్ చాలామందికి దొరకట్లేదు, అందుకని చెప్పేసి అట్లాంటి వాళ్ళు కూడా దొరకకపోయినా పర్లేదు, వాళ్ళు రిజర్వ్లో ఒకరోజు రావచ్చు, ఇది కూడా ఇచ్చారు. సో ఒకసారి మనం డీటెయిల్స్ చూద్దాం. సో ముందుగా వచ్చేసి గ్రూప్ 4 సర్వీస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఏ రోజు నుండి ఏ రోజు వరకు ఉన్నది అని అంటే, కామన్గా అయితే 20 జూన్ నుండి మొదలు పెడితే, ఓకేనా, 21 ఆగస్ట్ వరకు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 2 నెలలు ఇందులో టైం అయితే తీసుకున్నారు. ఓకేనా? ఈ టైంలో వెరిఫికేషన్ జరిగే ఈ టైం అనేది ప్రతిరోజు 2 టైమ్స్ ఉన్నది. అంటే మార్నింగ్ 10:30 నుండి మొదలు పెడితే ఒక 1 వరకు, ఆ తర్వాత 2 నుండి మొదలు పెడితే 5 వరకు, ఇట్లా ఉన్నది టైం. ఈ టైంలో 100 మెంబర్స్, ఈ టైంలో 100 మెంబర్స్, లేదా ఈ టైంలో 150 మెంబర్స్, ఈ టైంలో 150 మెంబర్స్, ఇట్లా ఉంది. మళ్ళీ ఇందులో వెన్యూలు 2 ఉన్నాయి. ఒకటేమో టీజీపీఎస్సీ మెయిన్ ఆఫీస్ హైదరాబాద్లో మన గాంధీ భవన్ పక్కన ఉంటుంది, సో ఇక్కడ, లేదంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంటుంది సార్ అంటే, మామూలుగా అసెంబ్లీ హాల్ పక్కనే పబ్లిక్ గార్డెన్లోనే ఉంటుంది. 2 దగ్గరనే ఉంటాయి. మీరు ఎవరు ఏ రూట్ నుండి వచ్చినా బస్ ఎక్కి వీటి ముందే దిగొచ్చు. ఏ నుండి మీరు దాదాపు రాష్ట్రంలో ఏ నుండి వచ్చినా దీని ముందే దిగొచ్చు, దానికి మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఓకేనా? వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఇకపోతే ఇవి బాగానే ఉన్నాయి. రిజర్వ్ డేట్స్ అని ఇచ్చిండు. అంటే రిజర్వ్ డేట్స్ అంటే ఏంటంటే, ఎవరికైనా ఏదైనా సర్టిఫికేట్ తీసుకొని రాకపోవడం, వాళ్ళు చెప్పిన టైంలో కనుక వీళ్ళకి రాకపోతే కనుక ఈ 24th, 27th, 31 ఈ 3 రోజులలో రిజర్వ్ డేట్లను కూడా వెళ్ళచ్చు. అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆబ్సెంటీస్ అండ్ ఆబ్సెంటీస్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ దట్ పెండింగ్ అని. అంటే వీళ్ళు ఆబ్సెంట్లో ఏదైనా ఇవ్వకపోతే ఆ పెండింగ్ ఉన్నదని మళ్ళీ ఇక్కడికి వచ్చి సబ్మిట్ చేసుకోవచ్చు. సో చాలా క్లియర్గా మంచిగా, అంటే టీజీపీఎస్సీ అనేది ఒక అభ్యర్థికి అనుకూలంగానే వాళ్ళ యొక్క డేటాను తయారు చేసుకున్నారు. ఇక డే వైజ్ సంబంధించినటువంటిది మన దగ్గర అయితే ఉన్నాయి. ఓవరాల్గా వీళ్ళకి ముందుగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన మెటీరియల్ డౌన్లోడ్ చేసుకొని, ఆ తర్వాత దీన్ని 2 కాపీస్, అంటే 2 సెట్ల జిరాక్స్లు అనే ఒకేనా తీసుకొని, ఈ 2 సెట్లలో కంపల్సరీగా అటెస్టేషన్ ఫామ్ అనేది దీంట్లో ఉండాలి. అవి ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయని చెప్పాడు, ఆల్రెడీ నేను మీకు అది ఇచ్చేస్తా. ఓకేనా? తర్వాత క్యాండిడేట్ హూ ఆర్ కాల్ ఫర్ ద వెరిఫికేషన్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద మెన్షన్ సర్టిఫికేట్స్ ఏమున్నాయో ఖచ్చితంగా అవి పెట్టాలి అని చెప్పి. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ బిఫోర్ అటెండింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఆల్రెడీ మీరు ఇప్పటికే చేస్తుంటారు. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనము ఒకసారి ఈ వెరిఫికేషన్ ఏ రోడ్ నాడు ఏమున్నది అనేది ఒకసారి మనం చూసుకుందాం. ఓకే, అంటే ఎవరెవరికి ఎప్పుడు ఉందని దానికి ఇక్కడ క్లియర్గా మనకైతే మరొకసారి మెన్షన్ చేసేసారు. ఇక్కడ చెప్పిన వ్యక్తి ఎవరైనా కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాకపోతే, అంటే మొత్తానికి, అంటే ఒరిజినల్ టైంలో కానీ రిజల్ట్ టైంలో కానీ రాకపోతే, సో డోంట్ కమ్ ఫర్ దట్ వెరిఫికేషన్ అబౌ, వీళ్ళని విల్ నాట్ బీ కన్సిడర్ ఫర్ ద ఫర్దర్ ప్రాసెస్, నెక్స్ట్ వీళ్ళని చూసే పరిస్థితి లేదు. రెండోది,
ఇక్కడ చెప్పబడినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏమైనా పెండింగ్ డాక్యుమెంట్స్ కనుక ఉన్నా ఏమున్నా వీళ్ళు 31 ఆగస్ట్ మనకు ఆల్రెడీ రిజర్వ్ టైంలో ఇచ్చాడు కదా, పెండింగ్ ఉన్న వాళ్ళు ఏమంటలేరు. ఓకేనా, అవి ఆ టైంలో అయితే సబ్మిట్ చేయాలి, ఇది చెప్పారు. ఇప్పుడు మీరు మీ యొక్క అంటే ఇందులో డే వైజ్ ఇచ్చేసారు చూడండి, స్టార్టింగ్ రోజు ఇక్కడే చేశారు చూడండి, ఫస్ట్ డే అంటే ఇదే రోజు టు జూన్ ట్వంటీ మార్నింగ్ 10:30 నుండి మొదలు పెడితే 1 o'clock వరకు ఇక్కడ కనిపించే ఈ 100 హాల్ టికెట్లో ఉన్న వాళ్ళు వీళ్ళు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ కనిపించేటువంటి పొట్టి శ్రీరాములు ఈ ఏరియాకి వీళ్ళు వెళ్ళాలి. నెక్స్ట్ అదే రోజు అంటే ఈ 20 రోజు 2 o'clockకి ఇక్కడ కనిపించే ఈ 100 మంది వెళ్ళాలి. అంటే మొదట్లో వీళ్ళు 100 మందిని తీసుకున్నారు, కొంచెం లేట్ అయిన పరంగా చూసుకున్నపోతే ఇప్పుడు మనం ముందుకు వెళ్ళగలిగినాం అనుకోండి, ఇక్కడ వచ్చేసి డైలీ 100 తీసుకున్న ఒక దగ్గర 150 క్యాండిడేట్ని తీసుకున్నారు. అంటే దాదాపు ఇప్పుడు మనకి ఎంత 23,000 పై చిలుకున్నారు. 23,000 మంది ఉన్నప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పద్ధతి ప్రకారం ఖచ్చితంగా జరగాలి. అంటే వీళ్ళు డైలీ ఒక 300 మెంబర్ని 200 మెంబర్ని మాత్రమే వెరిఫై చేస్తారు. ఇందులో కూడా జూన్ 20, 21, 22, 23 ఇట్లా హాలిడేస్ని తీసేస్తూ చేస్తున్నారు. అంటే పడకబంది చేయాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళకి ఎంతమంది, సో ఒక 300 మందిని వీళ్ళు తీసుకుంటున్నారు మార్నింగ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ చూడండి 150 ఒక మార్నింగ్, మళ్ళీ 150 ఒక ఆఫ్టర్నూన్ ఇలా తీసుకుంటున్నారు. మీ హాల్ టికెట్ నెంబర్ ఎక్కడైతే ఉన్నదో ఆల్ వీళ్ళు ఈ టైంలో వెళ్ళచ్చు. ఎట్లా రిజర్వ్ ఉంది కదా, మేము ఇష్టం వచ్చినట్టు పోతాం అని కూడా అనుకోకండి. రిజర్వ్ లేదనుకోని మీ టైంలోనే మీరు వెళ్ళండి. ఓకేనా, ఆ ఛాన్స్ మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయకండి. సో ఇదన్నమాట, ఈ రకంగా మీరు చూసుకొని మీ హాల్ టికెట్ నెంబర్ ఎప్పుడుందో రాబోయే 2 నెలలలో మీకు ఉన్నది. ఇందాకే మాకు సంబంధించిన మా ఫ్రెండ్ ఒక అతనిది వెరిఫికేషన్ డేట్ ఉంటే నేను చూసిన 2 ఆగస్ట్ వచ్చింది. ఏం చెక్క, ఆయన ఇప్పుడు అమెరికా వెళ్ళి కూడా రావచ్చు చెప్తాను. అంటే టైం కూడా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇట్లా మీరు చూసుకోండి, మళ్ళీ మీ వెన్యూ ఎక్కడ ఉందనేది కూడా చూసుకోండి. అంటే టీజీపీఎస్సీ మెయిన్స్ దాంట్లో ఉందా, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఉందా అనేది మీరు 1-2 సార్లు చూసుకోండి. ఇది అయిపోయింది. ఇకపోతే డాక్యుమెంట్స్ మెటీరియల్ ఏమేమి ఉంది మనం దీన్ని ముందుగా, ఇది నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తా, డౌన్లోడ్ అని ఉంటుంది చూసుకోండి, అక్కడ నుండి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, దీంట్లో ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయి అనేది నేను ఆల్రెడీ ఇందాక వీడియో చేశా, దీన్ని ఎలా ఫిలప్ చేయాలి అనేది కూడా వీడియో మేము చేసినాం. సో వన్స్ అగైన్ ఐ గివ్ దట్ కంప్లీట్ క్లారిటీ, బికాస్ ఆఫ్ దట్ మోస్ట్ ఆఫ్ దట్ ఆస్పిరెంట్స్ దే హవ్ బీన్ ఆస్కింగ్ ద డిఫరెంట్ క్వశ్చన్స్ ఆన్ ద డిఫరెంట్ ఏరియాస్. సార్ వేర్ షుడ్ ఐ గెట్ దట్ యూనో గెస్ట్ ఎడ్స్ సిగ్నేచర్, మా కాలేజ్ ప్రిన్సిపల్ గెస్ట్ ఎడ్స్ సంతకం చేరుతుందా, ఆయన పచ్చ పెన్ను పడతాడు, ఆయన చెల్లుతుందా, ఆల్రెడీ నేను వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన, ఇప్పుడు నేను ఇట్లా చాలా డౌట్లు అడుగుతున్నాను. మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలని దానిపైన నేను వెబ్ నోట్ వీడియోని తయారు చేసిన. ఎంత క్లారిటీ ఇచ్చిన అంటే నేను దాంట్లో ఇది ఇక్కడ కనిపిస్తుంది వీడియో ఎంత అంటే, అసలు మీరు గ్రూప్ 4th వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు దీని ప్రకారం ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది, ఇంకా థంబ్నైల్ పెట్టలే. సో ఇది చూస్తే మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది నోట్స్ ఎలా తయారు చేసుకోండి. తొందరపడి వెబ్ ఆప్షన్స్ ఇస్తే మార్కులు ఎక్కువ ఉన్నోళ్ళకి ఓకే కావచ్చు, కానీ కొంచెం తక్కువ ఉన్నోళ్ళకి సమస్య అయితే ఉంటుంది. కాబట్టి అనుకోకుండా సమస్యలు కొని తెచ్చుకోవద్దని నా యొక్క సజెషన్ మీకు. తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే ఈ నోటికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే చెక్ లిస్ట్ ఫస్ట్ ఉంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పిన, ఇప్పుడు ఫాస్ట్గా చెప్తూ వెళ్తాం. ముందుగా మీ యొక్క ఫోటో ఇక్కడ అతికించండి, రీసెంట్గా ఉన్న ఫోటో. ఓకేనా, నీట్గా ఉన్న ఫోటో ఇక్కడ పెట్టేసేయండి, ఎప్పటిదో 10 తరగతులు పెట్టకుండా. నెక్స్ట్ మీ యొక్క ఐడి ఇక్కడ రాయండి, ఆ తర్వాత రిఫరెన్స్ ఐడి, ఆ తర్వాత హాల్ టికెట్ నెంబర్, ఇవి మూడు కూడా మీ యొక్క గ్రూప్ 4th హాల్ టికెట్ పైన ఉంటాయి. ఎట్లాగూ మీకు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొన్ని డివైడ్ చేసుకోండి, ఏ ఇక్కడ నుండి ఏం తెచ్చుకోవాలి. అంటే ఈ టీజీపీఎస్సీ నుండి సైట్ నుండి మీరు తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్స్, రెండోది మీరు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఉన్న అప్లికేషన్ ఫామ్, ఆ తర్వాత మీ యొక్క హాల్ టికెట్, ఇవి దీనికి సంబంధించినటువంటివి సైట్ నుండి. ఆ తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ నుండి తెచ్చుకోవాల్సింది క్యాస్ట్, అంటే ఇన్కమ్ అడగలేదు కానీ ఉంటే క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్, ఇవి మూడింటితో పాటు నాన్ క్రిమిలేయర్, ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్, ఎవరికి ఏది అవసరం ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే నాన్ క్రిమిలేయర్, బీసీ వాళ్ళకి నాన్ క్రిమిలేయర్ క్యాస్ట్తో పాటు, ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతేనేమో వాళ్ళకి ఎట్లా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉండదు కాబట్టి ఈబీసీ వాళ్ళ రిజర్వేషన్ రావాలనుకుంటే అట్లా అనమాట, ఇవన్నీ అక్కడ ఉంటాయి. ఇతరత మీ స్కూళ్ళలో ఉండి అన్ని స్టడీ సర్టిఫికేట్లు, ఏదైనా ఒక స్టడీ సర్టిఫికేట్ లేకపోతే దాని ప్లేస్లో చిన్నప్పుడు మనం చదువుకున్న స్కూల్ ఇక్కడ ఉండకపోవడం, అప్పుడు మనం స్టడీ ఫట్ తీసుకోకపోవడం, ఒక్కొక్కరు డైరెక్ట్గా 2వ తరగతి 4వ తరగతిలో జాయిన్ అవ్వడం ఇట్లా కనుక ఉంటే అప్పుడు మీరు జంప్ కేసులు ఉంటారు కదా. సో ఇట్లాంటి వాళ్ళు మీరు డైరెక్ట్గా దానికి ఆ పర్టికులర్ ఏరియాకి లోకల్ ఏరియా సర్టిఫికేట్ తీసుకోవడం లేదా రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవడం సరిపోతుంది. దీనికి ఇదే సొల్యూషన్. ఓకేనా, ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఏరియా అంటే పొట్టి శ్రీరాములు ఏరియా ఇచ్చాడా, లేకపోతే
ఆ టీజీపీఎస్సీ మెయిన్ భవన్ ఇచ్చాడా, ఇవన్నీ ఇక్కడ ఇచ్చాడు, సో డేటాతో వెరిఫికేషన్ సబ్మిషన్ నీకు తీసుకుంటాం, ఇది అలా అక్కడ వేసుకుంటాం, నో ప్రాబ్లం. ఇప్పుడు మీ యొక్క క్యాండిడేట్ నేమ్ ఇక్కడ రాయండి, ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కొంచెం కుదిరిచ్చి నీట్గా వాళ్ళకి అక్షరాలు అర్థమయ్యే విధంగా కొంచెం దూరం దూరంతో నీట్గా రాయండి. నెక్స్ట్ మేల్ ఫీమేల్ తీసుకున్న తర్వాత డేట్, ఆ డేట్ ఆఫ్ బర్త్లో డేట్ ముందేసి మంత్ వేసి ఆ తర్వాత మీ యొక్క ఇయర్ ఇక్కడ వేసేసి, సో ఈ పర్టికులర్ టైం వరకు అంటే ఈ టైం వరకు మీకు ఎన్ని సంవత్సరాల ఎన్ని నెలల ఎన్ని రోజులు ఉన్నాయనే చూసుకోండి. అంటే దీన్ని ఎట్లా చేయాలి అంటే 1/7/2022, ఇప్పుడు మీ బర్త్డే సపోజ్ 31/05 ఓకే 1990 అనుకోండి, దీనికి వేసేసేసి ఈ 1990 దాని నుండి మైనస్ చేస్తే మీకు ఇక్కడ వచ్చేస్తుంది, మీకు ఈ ప్రకారం తీసుకోండి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ తీసుకున్నారు అంటే మీకు పర్టికులర్ ఏజ్ ఇచ్చినా రిలాక్సేషన్ ఎవరికి ఉన్నది అంటే తెలంగాణ స్టేట్ ఎంప్లాయీ వాళ్ళకు ఉంది. ఇది ఎంప్లాయీ గవర్నమెంట్స్ వాళ్ళు తీసుకుంటారు, మీకు ఎంప్లాయీ వాళ్ళు కాదు అనుకుంటే నాన్ ఎంప్లాయీకి మీకు ఇది అవసరం లేదు, ఇది ఒకటి వదిలిపెట్టండి. నెక్స్ట్ యూ కెన్ కమ్ టు దట్ హియర్ క్వాలిఫికేషన్, ఈ ఏరియాకి వచ్చేసి ముందుగా ఇక్కడికి వచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనం అయితే రాయాల్సింది అయితే ఉన్నది, ఓకేనా. సో క్వాలిఫికేట్ అంటే ప్రిస్క్రైబ్డ్ యాజ్ ఫర్ నోటిఫికేషన్ ప్రకారం మన క్వాలిఫికేషన్ ఏంటిది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ వంటిది మనకు డిగ్రీ అంటే క్వాలిఫికేషన్ ఉందా లేదా, అక్వైరింగ్ మెమో ఎక్కడి నుంచి వచ్చింది, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఏంటి, ఆ తర్వాత ఆ స్టేట్ ఇన్ విచ్ వీ కంప్లీటెడ్, ఇవన్నీ తెలంగాణ ఇది క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ ఫర్ నోటిఫికేషన్ కంపల్సరీగా మనకు ఉన్నది. ఆ తర్వాత క్వాలిఫికేషన్ ఆఫ్ ద డిగ్రీ కంపల్సరీగా ఉన్నది, దీనికి డిగ్రీ అవసరం కాబట్టి గ్రాడ్యుయేషన్. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ మీరు మెమో, మీ రిజల్ట్ వచ్చిన మెమో డేట్ అక్కడ కనబడుతుంది, అంటే మీ అంటే మీ ఫైనల్గా రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత ఆ డేట్ వేసుకున్న దానికి ఎవరేమి అడగరండి. ఆ తర్వాత వచ్చేసి యూనివర్సిటీ నేమ్ ఇక్కడ ఇచ్చేసి ఆ తర్వాత మీరు ఏ స్టేట్ అయితే తీసుకున్నారో అది. నెక్స్ట్ పర్సంటేజ్ మార్క్స్ దీంట్లో వచ్చేసేసి, ఓకేనా, ఇన్ డిగ్రీ అంటే డిగ్రీలో మనకి పర్సంటేజ్ మార్క్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ తీసుకోవాలి, ఓపెన్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీ. ఆ తర్వాత వచ్చేసి కమ్యూనిటీ, ఇక మీరు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని తీసుకుంటే సపోజ్ బీసీలు అయితే కనుక బీసీటీ ఇట్లా, ఇది ఆఫీస్ యూజర్ని వదిలిపెడదాం. తర్వాత నాన్ క్రిమిలేయర్ కనుక మనకైతే ఎస్ నాన్ క్రిమిలేయర్, అప్పుడు దాని ప్రకారం ఏం డీటెయిల్స్ అయితే ఉన్నాయో నాన్ క్రిమిలేయర్లో సర్టిఫికేట్ ప్రొడ్యూస్ మనం చేస్తున్నాం, దీనికి ఎట్లా అడిగాడు అనేది మనం తీసుకుంటే దీని ప్రకారం సరిపోతుంది, ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కనుక ఉంటే మీరు ఏడబ్ల్యూఎస్ కేటర్లో వస్తారా, వస్తే కనుక అది ఆ సర్టిఫికేట్ ఇష్యూ డేట్ ఏ రోజు అయితే ఉన్నదో అది చూసుకోవాలి. ఇక్కడ ఏముందంటే ఫర్ ద ఇయర్ 2021-22, ఓకేనా, ఇది అప్పట్లో వచ్చిందన్నమాట ఆఫ్ ద సర్టిఫికేట్ ఫర్ ద ఇయర్, ఆ సందర్భంలో ఇయర్కి సంబంధించినటువంటిది అడుగుతున్నాడు ఇక్కడ, ఓకేనా. అంటే అప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు కూడా మనం అడిగి తీసుకోవచ్చు, నో డౌట్ ఎట్ ఆల్, దీని గురించి మీరు ఏం టెన్షన్ పడకండి. ఈ పర్టికులర్ ఇయర్ బేస్లో తీసుకోమంటున్నారు, ఇప్పుడు తీసుకెళ్ళినా ఈ ఇయర్ బేస్లో ఏమన్నా ఇస్తారు, ఎందుకంటే మీ ఇన్కమ్ అప్పటికిప్పటికి పెరుగుతుంది తప్ప తగ్గదు కాబట్టి దీనికి ఇబ్బంది లేదు. పాతది ఇవ్వమంటే ఇస్తాడు, ఇక్కడ నుండి 2025 ఇవ్వమంటే ఇయర్, దాని గురించి మీరు టెన్షన్ పడకండి అసలుకి. ఆ తర్వాత విన్న హ్యాండిక్యాప్డ్ కనుక ఉంటే దానికి సంబంధించినటువంటిది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్లో మీరు స్పోర్ట్స్ కోటాలో ముఖ్యంగా స్పోర్ట్స్ రిజర్వేషన్లో వస్తే దాని గురించి రాసి ఆ స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్ పెట్టి దానికి సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ రాయండి. ఇకపోతే 1వ క్లాస్ చదివిన సంవత్సరము, ఆ డిస్ట్రిక్ట్, ఆ స్టేటు, ఓకేనా, డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ద స్టడీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ స్టడీ సర్టిఫికేట్ గురించి ఇక్కడ డీటెయిల్స్ రాయండి. 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్ ఇది ముందుగా ఒక పేపర్ మీద రాసుకొని తర్వాత ఇక్కడ ఎంట్రీ చేయండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు ఇది చదవలేదు, చదవకపోతే ఏమి టెన్షన్ పడకండి, ఈ టైంకి మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటారు కాబట్టి ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇక్కడ ప్రొడ్యూస్ చేయండి. మీకు ఎంఆర్ ఆఫీస్లో సేమ్ ఇట్లనే ఇస్తారండి, ఇచ్చి ఈ పర్టికులర్ 3rd క్లాస్ ఇయర్లో రెసిడెన్స్ ఇన్ ద సేమ్ డిస్ట్రిక్ట్ అని ఇస్తారు, స్టడీ సర్టిఫికేట్ బదులుగా ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు, దాని గురించి మీరు టెన్షన్ పడకండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జిల్లా గురించి రాయండి. ఆ తర్వాత వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్ కనుక అయితే అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో మీ పేరెంట్స్ కనుక పనిచేసి ఆ రిజర్వేషన్ కనుక మీరు రమ్మాల్సి వస్తే దానికి సంబంధించి నోట్ ఇచ్చుకొని ఆ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అని ఇక్కడ రాయండి. నెక్స్ట్ వచ్చేసి వెదర్ ఎక్సైడ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారా ఇవ్వలేదా, ఇస్తే దాని గురించి డీటెయిల్స్ రాయండి. హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ 70 యొక్క డిక్లరేషన్ ఏది హిందూ, దానికి సంబంధించినటువంటి పోస్ట్కి అప్లై చేశారా, సో అది చూసుకోండి. డిక్లరేషన్ మీరు చేశారంటే చేయొచ్చు, ఇందులోనే ఉంది డిక్లరేషన్ ఫామ్లో మీకు చెప్తా, తీసుకోండి. 94, ఓకేనా, ఓన్లీ ఉమెన్ అప్లై చేసేటువంటి ఉన్నాయి, సో దీనికి సంబంధించి కొన్ని మెడికల్ సర్టిఫికేట్ పెట్టాలి, అది మీరు చేశారా లేదా, మెడికల్ సర్టిఫికేట్ ఆల్రెడీ తీసుకున్నారా లేదా అంటే ఎస్, ఈ మెడికల్ సర్టిఫికేట్ ఎక్కడ ఉందంటే ఇందులో ఉంది, నేను మీకు అది చెప్తాను, ఇస్తాను, ఓపికకు మీరు చిరవండి. ఆ తర్వాత హెవీ అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ 95కి అప్లై చేశారా, ఇందులో మెన్ ఉమెన్ మెడికల్ సర్టిఫికేట్ తీశారా లేదా, ఒకటి హెవీ అప్లై ఫర్ ద పోస్ట్ కోడ్ 3,
సో దీనికి మీకు బికమ్ మాత్రమే ఉండాలి, ఓకేనా? దీనికి సంబంధించి ఈ బికమ్ యూనివర్సిటీ ఎక్కడ, దీని లొకేషన్ ఎక్కడ, ఓకేనా? రిలవెంట్ సర్టిఫికేట్ బికమ్ మీకు సంబంధించి ఉందా లేదని చెప్పేసి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 15లో వచ్చేసి డిగ్రీ అగ్రిగేట్ పర్సంటేజ్ మీకు ఎంత ఉంది. దీంట్లో కంపల్సరీ ఒక గంట పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది, అది కూడా ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్ని రాసుకోవాలి. పర్సంటేజ్ ఇన్ ద డిగ్రీ ఫర్ అంటే ఆప్షన్స్ అన్నీ కలుపుకొని ఇది కాకుండా ఓన్లీ ఆప్షన్స్ మాత్రమే మనం తీసుకుంటాం. పర్సంటేజ్ ఇన్ ద డిగ్రీ ఫర్ ఎస్సీ ఎస్టీ, సో వీళ్ళని కూడా తీసుకొని ఇది డీటెయిల్స్ అన్ని రాయండి. ఆ తర్వాత వచ్చేసి ఇక 61B ప్రకారం వచ్చేసి మీకు బికమ్ కంప్యూటర్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. ఈ బికమ్ కంప్యూటర్ ఏదైతే ఉందో దీని గురించి డిక్లరేషన్ తీసుకొని ఓవరాల్గా రాసేసి మీ యొక్క అడ్రస్, ఓకేనా, మొబైల్ నెంబర్ నీట్గా రాసి డేట్ ప్లేస్ రాసేసేసి. సార్ డేట్ ఏది రాసడు, ప్లేస్ ఏది రాసడు, మీ ఊరిది రాసుకునేం కాదు, మీరు హైదరాబాద్ టీజీపీఎస్ రాసినేం కాదు, మీ ఊరిది రాసుకొని ఇక్కడ ప్లేస్ అంటే మీ విలేజ్ పేరు పెట్టండి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ పెట్టేసేసి ఇలా సంతకం చేసేయండి, అయిపోతుంది అంతే. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి అంటే నేను అన్నీ ఇస్తున్నాను, ఇందులో ఎలాంటి తప్పులు లేవని మీరు డిక్లరేషన్ అయితే ఇస్తున్నారు. దీని తర్వాత వచ్చేసి ఇది ఆఫీస్ వాళ్ళు వాడుకుంటారు, ఇది మీరు లేదు, మీరు ప్రింట్ తీసుకునేది ఇక్కడ వరకే, దీంట్లోనే ఉంటుంది ప్రింట్, ఇది వాళ్ళు చూసుకుంటారు, ఆఫీస్ యూజ్ అంటారు కాబట్టి ఇది చూసుకుంటారు. ఈ తర్వాత అటెస్టేషన్ ఫామ్, అటెస్టేషన్ ఫామ్లో మళ్ళీ లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ ఫోటో అన్నాడు, ఇలా ముందు చదవండి, కలర్ ఫోటో అతికించి. ఆ తర్వాత వచ్చేసి నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఓకేనా, నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఇది ఆపేసిద్దాం. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సర్నేము, ఆ తర్వాత మీ నేమ్ రాద్దాం, ఓకేనా, రైట్. ఇది ఎవరంటే గజిటెడ్ ఆఫీసర్ పనిచేసేటువంటి డిపార్ట్మెంట్. ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ దీన్ని క్లియర్గా తీసుకుందాం. ఇంకా కూడా నేను దీని క్లారిటీ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అంటాను. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చేయండి నేమ్, ఫిల్ ఇన్ దట్ క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ, దట్ ప్లీజ్ ఇండికేట్ ఇఫ్ యూ యాడెడ్ ఆ డ్రాప్డ్ ఇన్ ఎనీ స్టేజ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ యువర్ నేమ్. సో మీ నేమ్ ఇక్కడ సర్నేమ్ ఇవ్వనిచ్చుకొని, ఆ తర్వాత డెసిగ్నేషన్, ఓకేనా. సో ఇక్కడ ఏంది, డెసిగ్నేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ కేటగిరీ అపాయింటెడ్ డైరెక్టర్ సర్వీసెస్ మెన్ ఫౌండ్ ఇన్ దట్ డెసిగ్నేషన్, ఇది ఏంది ఎక్ సర్వీసెస్ మెన్ సంబంధించిన వాళ్ళైతే వాళ్ళది అవసరం లేదనుకుంటే. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ అడ్రస్, మీరు ఒకటి పర్మనెంట్ అడ్రస్ ఒకటి ఇచ్చేయండి. ఇక ఏది మీకు మీకు తెలిసింది ఆ అడ్రస్ మీరు ఇక్కడ తెచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత వచ్చేసి కాంటాక్ట్ నెంబర్లో మీ మొబైల్ నెంబర్ ఇక్కడ 2 ఉంటే 2 నెంబర్ రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా పాకిస్తాన్ వాళ్ళ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మీ యొక్క రెసిడెన్స్ ఎప్పటి నుండి ఉంటున్నారు, ఏ సంవత్సరం నుండి ఉంటున్నారు, ఆ దగ్గరలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించి, ఓకేనా, దీని డీటెయిల్స్ ఇక్కడ అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ మొన్న వీడియోలో చెప్పుకుంటే టైం వేస్ట్ అవ్వద్దు. ఆ తర్వాత మీ యొక్క ఫాదర్ ప్రొఫెషన్ ఏంటి, అతను ఒక ఎంప్లాయీ అయితే ఆయన సంబంధించినటువంటి ముందు ఫాదర్ ఇంటి అడ్రస్ నథింగ్ బట్ మీ ఇంటి అడ్రస్సే. తర్వాత ఒకవేళ మీ ఫాదర్ ఎంప్లాయీ కనుక అయితే ఆయనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మళ్ళీ మీది అమ్మ పేరు నాన్న పేరు ఇచ్చి వైఫ్ హస్బెండ్ అయితే వాళ్ళ పేరు కూడా డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసి, ఆ తర్వాత వచ్చేసి ఆడవాళ్ళు నాన్న పేరు కూడా పెట్టి హస్బెండ్ ఉంటే హస్బెండ్ పేరు కూడా డీటెయిల్స్ పెట్టండి. వైఫ్ అయితే వైఫ్ పేరు కూడా మీరు డీటెయిల్స్ ఇక్కడైతే ఇవ్వాల్సిందైతే ఉంటుంది వాళ్ళ యొక్క నేషనాలిటీ పర్పస్లో. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా ఇచ్చేసి పర్సంటేజ్ ప్రజెంట్ ఏజ్ ఎంత ఉందో చెప్పి, ఏజ్ ఎట్ ఎస్ఎస్సి 10th క్లాస్ చదివేటప్పుడు మన ఏజ్ ఎంత ఉందో అది కూడా చూసుకొని. నెక్స్ట్ మనం చదివిన పుట్టినటువంటి ఊరు దాని డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ స్టేట్ మనం బిలాంగ్ టు తెలంగాణ స్టేట్, రిలీజన్ హిందూ, ఇది చెప్పేసి ఆర్ ఇస్ ద మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ఏ క్యా మనం ఏ ప్రకారం అయితే, ఒకవేళ అది ఎస్సీ అయితే ఎస్టీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితేనేమో ఇక్కడ బీసీ ఏబీసీ, దీన్ని టిక్ చేసి రాసేయండి. సేమ్ ఇంత ముందు వీటి ఫిల్ చేసినట్టే ఇలా డీటెయిల్స్ మళ్ళీ ఎస్ఎస్సీలో మొత్తం ఎక్కడ చదివినాము అంటే నేమ్ ఆఫ్ ద స్కూల్, ఆ తర్వాత ఎంటరింగ్ ఆఫ్ ద స్కూల్ అంటే జస్ట్ ఒక మంత్ మెయింటైన్ చేస్తే అయిపోయినా, జూన్లో వేస్తాం మనం అది చెప్పుకుంటే అయిపోయింది. ఈ అకాడమిక్ ఇయర్ వేసి జూన్ వేసుకోవాలి. లీవింగ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ April 23 ప్రతి సంవత్సరం స్కూలు లాస్ట్ డేట్ ఉంటుంది కాబట్టి April 23 నెక్స్ట్ ఇయర్ ఇక్కడ వేసుకొని, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్. అయితే మామూలుగా 10th పాస్ అయితే మనం ఏం చెప్తామంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటాం, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బీఎస్ఈ. సో ఇంటర్మీడియట్ అయితేనేమో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బీఐఈ, బీఎస్ఈ బీఐఈ, ఇవి రెండు బోర్డులు ఉంటాయి. ఆ తర్వాత మిగతా డిగ్రీ అవన్నీ యూనివర్సిటీలు, ఆ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్, మీ చదివిన మండలం ఉన్న మండల పోలీస్ స్టేషన్, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ పోలీస్ స్టేషన్, ఇవన్నీ ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు వాళ్ళు మీ ఇంటికి వెళ్తారు కాబట్టి, సంబంధిత కాలేజీకి వెళ్తారు కాబట్టి అది చూస్తారనమాట. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అనే నా దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చారని చూస్తారు, ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎట్ ఎనీ ఎంప్లాయీ కనుక అయితే, ఓకేనా, ఆల్రెడీ ఎంప్లాయీ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చుకుంటారు, అది మీకు మిగతా వాళ్ళకైతే అవసరం లేదు. ఇక ఏవైనా మన పైన కోర్టు కేసులు అవి ఇవి కనుక ఉన్నాయా అంటే ఎంప్లాయీకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా ఉన్నాయా దానికి సంబంధించి, ఓకేనా. నెక్స్ట్ మీకు సంబంధించి ఎవరైనా ఒక ఇద్దరు పేర్లు
వాళ్ళ యొక్క డీటెయిల్స్. మీ బ్లడ్ రిలేషన్ కాకుండా మీ ఊళ్ళో ఎవరన్నా ఉంటే మగవాళ్ళ నెంబర్ లేని ఈజీగా ఉంటుంది. కొంచెం మీ గురించి పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ చూలో వెరిఫై చేసినప్పుడు వాళ్ళు మీ గురించి మంచి అవుతారు. మీ బాబాయ్ కానీ వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కొంచెం మంచి అట్రాక్టివ్గా ఉన్న వాళ్ళ యొక్క నెంబర్లు, వాళ్ళ డీటెయిల్స్ ఇందులో వేయండి. వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అడుగుతాయి అట్లా. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా మీ ఏదైనా పొలిటికల్ పార్టీలో కానీ ఏదైనా మీ ఆర్గనైజేషన్లో మీకు మెంబర్లుగా ఇది వరకు ఉంటే దాని డీటెయిల్స్. ఇప్పుడు కొంతమంది ఎస్సీలు అంబేద్కర్ యువజన సంఘంలో మెంబర్గా ఉంటారు, రాష్ట్ర స్థాయిలో, జాతీయ అంటే మండల స్థాయిలో, లేదా మీరు కొంతమంది వివిధ రాజకీయ పార్టీలో మెంబర్స్ ఉంటే దాని గురించి రాయండి. ఎందుకంటే మీరు భవిష్యత్తులో యూనియన్లు తయారు చేసి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆగమాగం చేస్తారా అనే దానికి అడగడానికి ఇట్లా గవర్నమెంట్ అయితే అడుగుతుంది. సో అది ఇక్కడ మీరు తీసుకోండి. సో డిక్లరేషన్ ఇచ్చేసేసి ఇక్కడ మీ సంతకం మీరు చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ దేనికి సంబంధించిన సర్టిఫికేట్ కానీ గజిటెడ్ ఆఫీసర్, ఆయన గజిటెడ్ ఆఫీసర్ ఇక్కడ సంతకం చేస్తాడు. ఓకేనా? ఇక్కడ మీ పేర్లు అవన్నీ డీటెయిల్స్ అన్ని రాసేసేసి ఆయననే వేసుకొని, మీరు రాసుకోండి, ఆయన చూస్తాడు. రాసేసి ఆయన గజిటెడ్ ఆఫీసర్ యొక్క సంతకం చేసి సీల్ వేసేస్తాడు. ఆ తర్వాత మీ యొక్క ఫోటో ఇక్కడ పెట్టి ఆ ఫోటో పైన కూడా ఆయన సంతకం, ఫోటోగ్రాఫ్ ద క్యాండిడేట్, గజిటెడ్ ఆఫీసర్ సంతకం అయితే కాదు. ఇక్కడికి ఇది పూర్తి అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు కావాల్సింది ఏంటిది అనంటే ఇన్కమ్ సర్టిఫికేట్. ఆల్రెడీ మీకు ఇదే ఫార్మాట్లో మీ సేవలు మనకి ఎట్లా ఇస్తున్నారు కాబట్టి దీన్ని ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఎక్కడుండి ఎక్కడికి, మీరు ఏ సంవత్సరంలో అయితే మీరు చదవలేరో దాన్ని క్లియర్గా ఇందులోనే వాళ్ళు మెన్షన్ చేసి ఇస్తారు. ఓకేనా? ఇది అయిపోతుంది, క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పండి. ఆ తర్వాత వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ మీకు ఎట్లా ఉంటాయి మీకు తెలిసినవే. ఇది స్కూల్లో ఇస్తారు, ఇదే ఫార్మాట్లో అనేం లేదు. మీ స్కూల్లో ఇచ్చింది కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, వీళ్ళు అట్లా ఇస్తున్నారు. వీళ్ళైతే కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడైతే కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ మూడు కలిపి ఇవ్వట్లేదు, ఓన్లీ కమ్యూనిటీ నేటివిటీ రెండే ఇస్తున్నారు. మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్కి సపరేట్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఆ కమ్యూనిటీను డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నారు, నేటివిటీ ప్లేస్లేమో రెసిడెన్స్ ఇస్తున్నారు. సో ఇది తీసుకొని పెట్టుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ అంటేనే ఇవి రెండు కలిసి వస్తాయి. ఇది ఎట్లాగో మీకు ఉంటాయి, దీని గురించి మీకు ఇబ్బంది లేదు. ఆ తర్వాత వచ్చేసి నాన్ క్రిమినల్ ఏరియా విషయంలో తీసుకొని ఈ ఆర్డర్లోనే మీరు నాన్ క్రిమినల్ ఏరియా సర్టిఫికేట్ తీసుకోండి. ఓకేనా? ఈ వాళ్ళు ఇచ్చేది ఇదే ఇస్తున్నారు. నేను వాళ్ళగా ఎవరితో డిక్లరేషన్ వచ్చిందో అందరు నేను చూస్తున్నాను. అన్ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడే ఉందండి, దీని ప్రకారం ఇదిగో ఇక్కడ మీ డీటెయిల్స్ రాసేసేసి జస్ట్ సంతకం చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది అన్ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్. ఇందులో మీ డీటెయిల్స్ అన్నీ రాయండి, ఎగ్జామినేషన్ రాసిన సెంటర్, సెంటర్ కోడు, ఇక్కడ ఫుల్ పోస్టల్ అడ్రస్. ఓకేనా? మీ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ ఏదైతే ఇచ్చేసేయండి. అయిపోయింది. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హిందూ, నేను హిందూ అని చెప్పడానికి హిందూ డిక్లరేషన్ సర్టిఫికేట్లో టీఎస్పీఎస్ ఐడి, హాల్ టికెట్ నెంబర్ వేసేసి మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ రాసి, ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్ వేసేసి, రిలీజన్ ఏంటిది ఇండియన్ హిందూ, సరిపోయింది. పోస్టల్ అడ్రస్, మీ ఇంటి డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ సంతకం చేయండి. ఇంతే, చాలా ఈజీ ప్రాసెస్. దీన్ని యాజ్ ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటే నేను మీకు రెండు ఆప్షన్ చెప్పిన, ఒకటి మన యొక్క వెబ్సైట్లో ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ముందు ఫస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ మన మోడల్ ఐడియాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని ఉంటుంది, రెండో లింక్ ఇదే ఉంటుంది. ఓకేనా? నేను ఏం చేస్తాను అంటే డౌన్లోడ్ గ్రూప్ ఫోర్త్ వెరిఫికేషన్ మెటీరియల్ అని ఇస్తాను, ఒక్క క్లిక్ చేయండి అంతే. ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీ మొబైల్లోకి అది పీడిఎఫ్ వచ్చేస్తుంది, ఈజీ. తర్వాత దీనికి అనుకూలంగా మీరు ప్రింట్ తీసుకోండి. ఇప్పుడు ప్రింట్ తీసుకొని వీటన్నిటినీ కలిపి రెండు రెండు సెట్లు చేయించండి. రెండు రెండు సెట్లు చేయించి దీనికి మీ దగ్గర ఉన్న అన్ని జిరాక్సులు ఏవైతే ఉన్నాయో గజిటెడ్ ఆఫీసర్ సంతకం అవన్నీ అయిపోయిన తర్వాత సెట్ వెనకాల అన్ని ఆర్డర్లో పెట్టండి. అంటే ఎట్లా? ముందు ఫస్ట్ దీనికి అడిషనల్ ఇమీడియట్ యాడ్ చేసింది 10th మెమో, 10th స్టడీ సర్టిఫికేట్ దీని వెనకాల. ఓకేనా? ఫస్ట్ మీరు ఏం చెప్తారంటే ఈ సర్టిఫికేట్ పెట్టండి, ఒక ఆర్డర్లో రావాలంటే ఈ సర్టిఫికేట్ పెట్టండి. ఓకేనా? దీని వెనకాల ఇక మీకు ఏవైతే ఉన్నాయో గజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉన్నాయో అవి, ఆ తర్వాత అన్ఎంప్లాయ్డ్ డిక్లరేషన్, హిందూ సంబంధించిన ఇవన్నీ పెట్టి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 10th మెమో జిరాక్స్, స్టడీ సర్టిఫికేట్, ఇంటర్ మెమో జిరాక్స్, స్టడీ సర్టిఫికేట్, డిగ్రీ మెమో జిరాక్స్, స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్. ఆ తర్వాత డిగ్రీ మెమో, స్టడీ సర్టిఫికేట్తో పాటు ప్రొవిజన్, ఆ తర్వాత వచ్చేసి అదేంటిది కాన్వకేషన్ జిరాక్స్. ఇక్కడితో దాదాపు మెయిన్ డాక్యుమెంట్స్ అయితే అయిపోయినాయి. ఆ తర్వాత రివెన్యూ డిపార్ట్మెంట్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటుందో, ఇన్కమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు వాటికి సంబంధించినవి, ఆ తర్వాత నాన్ క్రిమినల్ ఏయిర్ సర్టిఫికేట్లు, తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు ఏదో ఉంటాయో ఇవన్నీ ఒక ఆర్డర్లో ఇట్లా పెట్టేసేసి, చివరికి మీ ఆధార్ కార్డు వెనకాల అటాచ్ చేసేసి, ఇట్లా వాళ్ళు రెండు అడిగారు కానీ నేను మాత్రం మొన్న చెప్పా ఒక 5 దగ్గర పెట్టుకోండి, నష్టమేమీ లేదు. రెండు ప్రధానంగా, 3 ఎక్స్ట్రా ఉండని. సో ఎందుకంటే అక్కడ నుండి మళ్ళీ ఆ జిరాక్స్ సెంటర్ తీరు, ఈ జిరాక్స్ సెంటర్ తీరు, హైదరాబాద్లో క్యాబ్ వెళ్తే అంటాడు వాడు. కాబట్టి మీరు అన్నీ సెట్ చేసుకొని ఎవరైనా కానీ మనం ముందు జాగ్రత్తతో ఉండడం బెటర్.
ఒకవేళ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓకే అయ్యారంటే రేపు మీకు పోస్ట్ వచ్చిందంటే మళ్ళీ జాయినింగ్ దగ్గర రెండు అడుగుతారు, ఆ తర్వాత ఇంకో దగ్గర రెండు అడుగుతారు, తర్వాత బ్యాంక్ అకౌంట్ తీయమంటారు అక్కడ ఒక రెండు అడుగుతారు. ఇక కంప్లీట్గా ఒక 20 జిరాక్స్లు అవసరం ఉంటాయి ఉద్యోగికి మనం వెళ్తే. కాబట్టి ఇప్పుడు మనం ఇప్పటివరకు అయితే మీరు ఒక 5 తీసుకొని పెట్టుకోండి. నా సలహా మీరు ఎన్ని తీసుకున్నది మీ ఇష్టం, అవి మీ డబ్బులు మీ ఇష్టం, కానీ నేను మీకు ఒక మంచి బ్రదర్ లాగా ఒక సలహా అయితే నేను చేసిన. ఓకేనా? ఎప్పుడు ఒకటికి రెండు ఎక్కువగా ఉండే ఉండాలి. సో నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు నేను 20 కాపీస్ తీసుకున్నాను ఆ రోజు. సో ఇప్పటివరకు నాకు ఆ 20లో దాదాపు ఇంకొక 5-6 నా దగ్గరే మిగిలినాయి, అంటే ఒక 16 పూర్తయిపోయినాయి నాకు. అట్లా నేను చెప్తున్నాను, రైట్? సో ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇప్పుడు మీరు మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా డౌట్ ఉంటే కంపల్సరీగా అడగండి, నేను ప్రతిదీ మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టి నాతో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మోడల్ ఐడియాస్ యాప్కి మనకు వచ్చేసి టెలిగ్రామ్ కూడా ఉన్నదండి. మీరు ఏదైనా వీడియో ఒకటి ఓపెన్ చేస్తే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి, ఆ తర్వాత మన యొక్క టెలిగ్రామ్ ఐడి ఇవన్నీ ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సార్ టెలిగ్రామ్ ఐడి పేరేంటిది, తర్వాత ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటిదని అడగడానికి మీకు అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఏదైతే మోడల్ ఐడియాస్ అని పెట్టామో ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా ఇదే పేరుతోనే ఉంటాయి. ఓకేనా? సో మీరు డౌన్లోడ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.